నా పేరు బీరం రాఘవయ్య అండి. ఈవిడ మా అమ్మగారు. ఈవిడ పేరు బీరం వెంకాయమ్మ. మాది విజయవాడ అండి. మా అమ్మగారి వయసు 62 సంవత్సరాలు అండి. గత 4 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికోసం చాలా పట్టణాల్లో ఈ కాలు నొప్పి కోసం చూపించాము, చాలా మందులు వాడాము. అయినా కానీ ఈ కాలు నొప్పి తగ్గలేదు. చివరగా ఈ మధ్య గత వారం ఈ విజయవాడలో ఈ గురువారెడ్డి గారి సర్జరీ గురించి తెలుసుకొని మీరు ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందామని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి. వస్తే వారి ఎక్స్రేలు అవి చూసి మోకాలు బాగా అరిగిపోయింది, దీనికి సంబంధించి మనం సర్జరీ చేస్తే అతి తక్కువ సమయంలోనే కోలుకోగలుగుతారని చెప్పారండి. ఈ సర్జరీలో ఉన్న రకాల గురించి శిరీష మేడం గారు బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇందులో 3 రకాల పద్ధతులు చెప్పారు. వీటన్నిటికన్నా కూడా బాగా ఉపయోగకరమైన పద్ధతి ఏదయ్యా అంటే, అత్యాధునికంగా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఆధారంగా ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా చక్కగా ఉంటుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పారండి. ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పారయ్యా అంటే, ముఖ్యంగా వచ్చి పెయిన్లెస్, నొప్పి చాలా తక్కువగా ఉంటూ సర్జరీ టైం తక్కువ టైంలో కంప్లీట్ అవుతూ, 2 వచ్చేసరికల్లా బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పారండి. జనరల్గా అయితే ఈ అదర్ 2 సర్జరీస్లో ఆల్మోస్ట్ ఆల్ 1 to 2 units బ్లడ్ అవసరం అవుతుందని చెప్పారు. కానీ ఈ సర్జరీలో సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా యూటిలైజేషన్ లేకుండా ఆ ఉన్న బ్లడ్ తోటే బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న బయట నుంచి ఏమి తెప్పించకుండా చాలా సక్సెస్ఫుల్గా పెయిన్లెస్గా తక్కువ టైంలోనే ఈ సర్జరీని పూర్తి చేశారండి ఈ రోబో ద్వారా. అంతేకాకుండా ఆ సర్జరీ చేసేటప్పుడు ఉన్నటువంటి మెళుకుల గురించి, అప్పుడు చేసేటువంటి విధానాన్ని గురించి కూడా మాకు అయిపోయిన తరువాత చక్కగా వీడియో రూపంలో మాకు చూపించారండి. 3 వచ్చేసరికల్లా టిష్యూ రికవరీ అండి. అక్కడ తక్కువ, అతి తక్కువ డ్యామేజ్ జరుగుతూ చక్కగా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పారు. అన్నమాట ప్రకారంగా మొన్న చేసిన రోజు కాడ నుంచి మొదలు ఒక్క పూటే కొంచెం ఇబ్బంది పడ్డారు, 2 రోజు నుంచి చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు. నిన్న 2 సార్లు నడిపించారు, ఈరోజు 2 సార్లు నడిపించారు. చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. మా మదర్కి ఈ సర్జరీ అన్నా కనీసం ఇంజక్షన్ అన్నా గత 5-6 సంవత్సరాలు బట్టి వెళ్ళినటువంటి ఆవిడ ఈరోజు చాలా సంతోషంగా ఈ సర్జరీ చేయించుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళుతుంది. మొన్న ఒక్క కాలు చేయించుకోవటానికే ఇబ్బంది పెట్టిన మా మదరు ఇప్పుడు మళ్ళీ 20 డేస్లో 2 కాలు కూడా చేయించుకొని హ్యాపీగా ఉండాలన్న ఆలోచన ఉంది. అంతేవిధంగా కాకుండా ఇక్కడ స్టాఫ్, లోయర్ స్టాఫ్ నుంచి హయ్యర్ స్టాఫ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ 10 మినిట్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి సర్జరీ చేయటం, పలకరించడం, మోరల్ సపోర్ట్ ఇవ్వటము, పేషెంట్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, రిసీవింగ్ పద్ధతి కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి మొరాలిటీ డెవలప్మెంట్ మీద కానీ చాలా చక్కగా ఉందండి, చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి. 1 o'clock సర్జరీకి వెళ్ళిన వ్యక్తి సాయంత్రం 6 వచ్చినా కూడా మేము చాలా ధైర్యంగా ఉండగలిగామంటే కారణం వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్టేనండి. ఈ విషయాలని నాకు అవకాశం కలిపినందుకు వన్స్ అగైన్ గురువారెడ్డి గారికి, వారి స్టాఫ్ అందరికీ హృదయపూర్వకంగా మా అమ్మ తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి.